కాకినాడ జిల్లా ఇష్టానుసారంగా బండరాల రవాణా భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు టన్నుల కొద్ది బరువు త్రిశంఖ స్వర్గంలో వేలాడుతున్నట్టు బండరాలు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకొని ఆ వాహనాలు యమదూతల దారి మధ్యలోంచి దూసుకొస్తుంటే వాటి ముందు వెనక ఉన్న ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుంది లారీపై నుంచి రాళ్ళు ఎప్పుడు తమ మీద పడతాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో గ్రానైట్ రాళ్ళను రవాణా చేస్తున్న లారీలు నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి కళ్ళ ముందే అజాగ్రత్తగా ప్రమాదకరంగా రాళ్ళను తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారు రవాణా పోలీసు మైనింగ్ శాఖల అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు నల్లరాయి గ్రావెల్ క్వారీలు రౌతులపూడి మండలంలో పుష్కలంగా ఉన్నాయి ఒప్పాడ సమీపంలోని అమీనాబాద్ తీర ప్రాంతంలో మినీ హార్బర్ నిర్మాణ పనులకు రౌతులపూడి మండలంలో గల క్వారీల నుండి బండరాళ్లను భారీ ట్రప్పర్ల సహాయంతో తరలిస్తున్నారు ఈ రవాణాలో రేయిం బావులనే తేడా లేకుండా నిరంతరంగా వందలాది లారీలతో బండరాలు తరలింపు జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ గ్రామీణ రహదారులపై ఈ భారీ ట్రిప్పర్లు తిరిగేందుకు ఎటువంటి అనుమతులు లేవనేది అందరికీ తెలిసిన విషయమే ఈ భారీ ట్రిప్పర్లు వాటి పరిమితిని కూడా మించిపోయి బాడీని పెంచడంతో పాటు రోడ్డుపై జాలు వారేల బండరాలను నింపుకొని రవాణా చేస్తున్నారు ఈ బండరాల క్వారీలు తరలింపు వెనుక రౌతులపడికి చెందిన ఒక వ్యక్తి కీలక పాత్రదారుడిగా వ్యవహరిస్తున్నాడు ఈ పాత్రదారుడికి ఈ ప్రాంతంలో గనులు మింగిన గనుడిగా కూడా పేరు సంపాదించుకున్నాడు దీనితో గ్రామీణ ప్రాంతాల రోడ్లపై ఈ బండరాలు జారిపడడంతో రహదారిపై ప్రయాణించే వారంతా ట్రిప్పర్లు వస్తున్నాయంటే చాలు భయభ్రాంతులకు గురవుతున్నారు విద్యార్థుల పాఠశాలలకు వెళ్లే సమయంలో ఈ ట్రిప్పర్లను చూసి విద్యార్థులైతే సరే సరి దూరంగా పారిపోచున్నారు రోడ్డుపై ఎంత రద్దీగా ఉన్నా ట్రిప్పర్ల వేగం మాత్రం తగ్గడం లేదు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో ట్రిప్పర్లపై తరలించే రాళ్ళు రోడ్డుపై పడడంతో పలువురు ప్రమాదాలకు గురి కావడం మరికొందరు త్రుటిలో తప్పించుకోవడం నిరంతరం జరుగుతూనే ఉంది గత వారం రోజుల క్రింద రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ట్రిప్పర్పై నుండి భారీ బండరాయి రోడ్డుపై పడడంతో గ్రామస్తులు ఆందోళన చేసి లారీలను నిలిపివేశారు శంకవరంలోని మధ్యవీధి రామాలయం వద్ద ఒక భారీ ట్రిప్పర్ బండరాలను జారవిడుస్తూ ప్రయాణించడంతో ఒక మహిళ ప్రమాదం నుండి త్రుటిలో బయటపడింది
కత్తిపూడి కోళ్లఫారం సమీపంలో శంకవరం చెందిన ఒక అధికారి కారుపై బండరాలు పడడంతో కారు నుజ్జు నుజ్జు అవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మహాశివరాత్రి పర్వదినం రోజున కత్తిపూడిలో సీతారామ జూనియర్ కాలేజ్ ఎదురుగా శనివారం ఉదయం ఎప్పటి నుంచి భారీ స్థాయిలో బండరాలు జారపడడంతో విశేషం. తమ కళ్ళెదుటే నియమ నిబంధనలను గాలి కొదిలేసి ప్రయాణిస్తున్న ట్రిప్పర్లపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మేనమేషాలు లెక్కిస్తున్న అధికారుల తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమే కానీ అభివృద్ధి పేరుతో ప్రజలను ఇక్కట్లకు గురి చేయడం సరికాదని బండరాలు గ్రావెల్ రవాణా చేసే వాహనాలు వాటి పరిమితికి లోబడి సరుకులు వేసుకుని ప్రయాణించాలని ఇటీవల అక్రమ క్వారీ తవ్వకాల వల్ల గిరిజన దంపతులు బలయ్యారని దీనితో వారి పిల్లలు అనాథులుగా మారారని దీనిపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగినా పట్టించుకోవడం నాదుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రధాన కోడళ్ళు రద్దీగా ఉండే రహదారుల్లో భారీ వాహనాలలో ఈ రాళ్లను తరలిస్తుంటారు. అధికారుల పర్యవేక్షణ తనిఖీలు లేకపోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారీతిగా రవాణా చేస్తున్నారు. ఇకనైనా అధికారులు తనిఖీలు చేసి ఇలా నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలలో రాళ్లను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.